రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషనర్ చైర్మన్ డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ బుధవారం రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం రామోజీపేట గ్రామంలో దాడికి గురైన దళిత కుటుంబాలను కలెక్టర్ ఎస్పీలతో కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి 50,000 రూపాయల ప్రాథమిక సహాయం కలెక్టర్ ద్వారా అందజేశారు. అనంతరం చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీలకు కమిషన్ అన్ని విధాలుగా అండగా ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ అన్నా తమ్ముల వలె కలిసిమెలిసి ఉండాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశిస్తున్నారని, కావున చట్టాలను గౌరవించాలని, అప్పుడే దేశ సంస్కృతిని గౌరవించినట్లు అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కమిషన్ సభ్యులు విద్యాసాగర్, రంభాల్ నాయక్, జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్, ఎస్ఐ రాహుల్ హైడే, జిల్లా అధికారులు పాల్గొన్నారు.